హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ భూమిపై డబ్బు అవసరం లేని వ్యక్తి. డబ్బు సంపాదించాలని కోరుకునే వ్యక్తి లేడు. నేటి యుగంలో సంపద అతిపెద్ద మతంగా మారింది, మరియు దానిని పొందటానికి ఏం చేయాలో ప్రజలకు తెలియదు. చాలాసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు దొరకటం లేదు, లేదా వచ్చే డబ్బు ఆగిపోతుంది, లేదా ఆదాయ వనరులు మూసుకుపోతాయి, లేదా డబ్బు వస్తుంది కానీ నిలబడదు. డబ్బుకు సంబంధించిన ఇలాంటి సమస్యలు చాలామంది చుట్టుముట్టాయి. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఇలాంటి కొన్ని నివారణలు వివరించబడ్డాయి. వాటి సహాయంతో మీకు డబ్బుకు సంబంధించిన సమస్యను వదిలించుకోవచ్చు. ఈరోజు మనం మీ ఆర్థిక సమస్యలను తొలగించి సంపన్నుడు కావడానికి సహాయపడే కొన్ని నివారణల గురించి మీకు చెప్పబోతున్నాం. దేవి మరియు దేవతల పూజలలో వివిధ రకాల వస్తువులు ఉపయోగించబడతాయి, మరియు బియ్యం అంటే అక్షంతలకు కూడా ప్రాధాన్యం ఉంది. 1. ఏదైనా పవిత్ర రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి సూర్య భగవానునికి నీళ్లు సమర్పించాలి. ఇంటి పూజ గదిలో మహాలక్ష్మి ముందు కూర్చోండి. పసుపులో కొంచెం నీరు కలిపి అక్షంతలు 21 గింజలు చేయండి. ఈ గింజలు ఏవి విరిగిపోకుండా చూసుకోండి. అప్పుడు రెండింటినీ ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో కట్టి చిన్న కట్టలా తయారు చేయండి. దీని తర్వాత ఈ కట్టను లక్ష్మీదేవి ముందు ఉంచి లక్ష్మీదేవిని పూజించండి. పూజానంతరం మీ ఇంట్లో డబ్బు ఉంచే స్థలంలో భద్రపరిచిన కట్టను ఉంచండి. ఈ పరిహారంతో డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. మీరు ప్రతిరోజు ఈ పరిహారం చేయవచ్చు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత చేపలు ఉన్న అదే చెరువు లేదా సరస్సులో బియ్యం వేయండి. దీని తర్వాత మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి, మరియు మీ బాధల పరిష్కారం కోసం ప్రార్థించండి. ఈ పరిహారం అద్భుతంగా సంపదను తెస్తుంది. 2. నెయ్యి దీపం ముందు మహాలక్ష్మి సూక్తాన్ని చదువుతూ మహాలక్ష్మికి పుష్పాలు సమర్పించండి. మీరు ఖచ్చితంగా ఈ రెమెడీ నుండి ప్రయోజనం పొందుతారు. విష్ణు ఆలయానికి త్రిభుజం ఆకారంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించండి. ఇది ఎల్లప్పుడూ ఎగురుతూ ఉండాలని గుర్తుంచుకోండి. ఇది ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. రవి పుష్య, గురు పుష్య లేదా దీపావళి రోజున జిల్లేడు చెట్టు లేదా కొమ్మను పూజించి మీ సొంత సంపద నుంచే స్థలంలో ప్రతిష్ఠించండి. ఈ పరిహారంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. తమరపాకు లేదా రావి చెట్టు ఆకు 21 ఆకులపై రామనామాన్ని రాసి ప్రవహించే నీటిలో వేయండి. ధన వృధ ఆగి ధనలాభం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.